పాకిస్తాన్ బుద్ధి మారలేదు మరోసారి భారత్ ను రెచ్చగొట్టి చావు దెబ్బతింది సరిహద్దుల్లో కాల్పులకు తెగబడిన పాక్ మూకలపై మన సైన్యం సింహంలా గర్జించింది పాక్ సైనిక ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా నిప్పుల వాన కురిపించింది శతజ్ఞులు క్షిపణులతో విరుచుకుపడింది దీంతో శత్రు స్థావరాలు పేకమేడల్లా నేలకూలాయి 8 మంది పాక్ సైనికులు హతమయ్యారు కొందరు పాక్ సైనికులు తోక ముడిచి పరుగులు తీయడం వీడియోలో కనిపించింది భారత్ లోకి చొరబాట్లకు తోడ్పడేందుకు నియంత్రణ రేఖ వెంపడి నిన్న గుళ్ళవర్షం కురిపించింది పాకిస్తాన్ ఈ దాడిలో 5 భారత సైనికులతో పాటు 11 మంది ప్రాణాలు కోల్పోయారు 5 జవాన్లతో పాటు 10 మంది గాయపడ్డారు దీంతో పాక్ కుతంత్రాన్ని మన సైన్యం గట్టిగా తిప్పికొట్టింది యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లు రాకెట్లతో దాడులు చేసి పాక్ బంకర్లను ధ్వంసం చేసింది శుక్రవారం మధ్యాహ్నం సమయంలో పాకిస్తాన్ సైన్యం సరిహద్దుల్లో విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడింది సైనిక బంకర్లతో పాటు గ్రామాల్లోని నివాస ప్రాంతాలపై కాల్పులు జరిపింది గురేజ్ సెక్టార్ నుంచి యూరి సెక్టార్ దాకా పలు సెక్టార్లలో మోటార్లతో గుళ్లవర్షం కురిపించింది పాక్ కుతంత్రాన్ని పసిగట్టిన భారత జవాన్లు భారీ స్థాయిలో పాక్ బంకర్లపై ఎదురుదాడికి దిగింది యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లు రాకెట్లతో విరుచుకుపడింది పాక్కు చెందిన పలు బంకర్లను నేలమట్టం చేస్తుంది ఆయుధ గిడ్డంగులను ధ్వంసం చేస్తుంది భారత్లోకి చొరపడే ఉగ్రవాదులకు చెందిన భవనాలను చమురు నిల్వలను నేలమట్టం చేశారు పాక్ సైన్యం ఊపిరి పీల్చుకోకుండా చూశారు దీంతో పలుచోట్ల పాక్ సైనికులు బంకర్ల నుంచి పరుగులు తీసిన దృశ్యాలు కూడా కనిపించాయి మన సైనికుల ఎదురుదాడిలో 11 మంది పాక్ సైనికులు మరణించినట్లు తెలుస్తుంది మరో 12 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి మృతి చెందిన పాక్ జవాన్లలో దాదాపు 3 ఆదేశ స్పెషల్ సర్వీస్ గ్రూప్నకు చెందిన వారుగా గుర్తించారు పాకిస్తాన్ బంకర్లు లాంచ్ ప్యాడ్లను ధ్వంసమైన వీడియోలను ఆర్మీ వర్గాలు విడుదల చేశాయి ఆ వీడియోలో భారత బలగాలు పాక్ స్థావరాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి ఒక బంకర్ పైకి భారత సైనికులు ప్రయోగించిన యాంటీ ట్యాక్ గైడెడ్ వీడియోలో ఉంది కొన్ని సెకండ్ల వ్యవధిలోనే అదే బంకర్ పైకి మరో 2 మిసైళ్లను మన సైనికులు ప్రయోగించారు దాదాపు నిన్న రోజంతా నియంత్రణ రేఖ వెంబడి ఉన్న సరిహద్దు భద్రతా దళాలు కాల్పులు జరుపుతున్నట్లు ఆర్మీ అధికారులు తెలియజేశారు వారం రోజుల వ్యవధిలో పాక్ నుంచి చొరబాట్లకు ప్రయత్నిస్తూ కాల్పులకు తెగబడడం ఇది 2వ సారి దావర్ కేరన్ యూరి నౌగామ్ సెక్టార్లలో పాక్ కాల్పులు జరిపింది నవంబర్ 7-8 తేదీల్లో మాచిల్ సెక్టార్లో చొరబాట్లకు ప్రయత్నించిన ఉగ్రవాదులను మన బలగాలు మట్టుపెట్టిన విషయం తెలిసిందే భారత జవాన్ల త్యాగాన్ని పండుగ వేళ దేశం యావత్తు సెల్యూట్ చేస్తోంది మరోవైపు ప్రతి ఏటా లాగే ఈసారి కూడా సైనికులతో దీపావళి సెలబ్రేట్ చేసుకోనున్నారు ప్రధాని మోదీ కాసేపట్లో రాజస్థాన్లోని జైసల్మర్కు వెళ్లనున్న ప్రధాని సరిహద్దుల్లో జవాన్లతో కలిసి ఉత్సవాలు జరుపుకోనున్నారు వారికి మిఠాయిలు పంచనున్నారు సరిహద్దుల్లో ప్రాణాలకు పణంగా పెట్టి పోరాడుతున్న జవాన్లకు ఆత్మస్థైర్యం కల్పించనున్నారు ప్రధాని